వస్తుందా ఇప్పుడు మీరు నాలుగు జిల్లాలలో ఏ కార్యక్రమం అయినా పోవాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామచంద్ర మహారాజ్ కి అయోధ్య రామయ్య కి సమర్పణ కోసం అని చెప్పేసి మేమందరం ఢిల్లీలో తిరుగుతున్నాము. హిందువులందరినీ గడపగడపగా వాళ్ళకు వాళ్ళ దగ్గర నుంచి సమర్పణ కోసం అని చెప్పేసి కార్యక్రమం తీసుకున్నాము ఫిబ్రవరి 10వ తేదీ వరకు. ఇప్పుడైతే ఫిబ్రవరి 10వ తేదీ వరకు అనుకున్నాము, దాన్ని ఇంకా ఫిబ్రవరి 27 వరకు కూడా పొడిగించే అవకాశం ఉంది. అంటే మనకి ఇది సమీకరణ దాదాపుగా 1500 కోట్ల దాకా చేయాలి. ఎందుకంటే మనం మందిర నిర్మాణం అంటే ఒక 400 కోట్లు అవుతుంది. మందిరం చుట్టూ వచ్చే భక్తుల కోసం ఏదైతే వసతులు కల్పించాలో, ధర్మశాలలు అట్లనే మన హిందూ ధర్మం గురించి తెలియజేసే కొన్ని మ్యూజియంలు, మన ఇతిహాసం గురించి తెలియజేసే కొన్ని గ్రంథాలయాలు, ఇట్లాంటి అన్ని వసతులు దాని చుట్టూ 70 ఎకరాల్లో కూడా చేస్తున్నాము. ఈ 2.77 ఎకరాల్లో మందిరము, 70 ఎకరాల్లో చుట్టూ ఇవన్నీ రాబోయే వచ్చే భక్తుల కోసం, తర్వాత మన సంస్కృతిని తెలియజేసి వీటి అన్నిటి కోసం అన్నదాన సత్రాల కోసం అని చెప్పేసి 70 ఎకరాల్లో నిర్మాణం చేపడుతున్నాం. వాటి కోసం అని చెప్పేసి మనం మొత్తంగా 1500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. 1500 కోట్లు దేశంలో ఉన్న మొత్తం సమాజం నుంచి, భారత జాతి నుంచి, అంటే మాకు ఒక హిందూ సమాజమే కాకుండా కొంతమంది అన్ని మతస్థుల్లో కూడా శ్రీరామి భక్తులు ఉన్నారు, జాతీయ బాధలు ఉన్నారు, దేశభక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా సమర్పణ చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం కోసం అని చెప్పేసి ఇందులో భాగంగా మన గౌరవనీయులు, మన పెద్దలు ఆయన జీవన్ రెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది. వారు కూడా శ్రీరాముని భక్తుడు. వారి శ్రీమతి గారైతే గొప్ప భక్తురాలు, నిత్యము పూజలు చేస్తుంటారు. ఇంతకుముందు కరసేవకు పోయినప్పుడు కూడా, మేము రామజ్యోతి తీసుకొచ్చినప్పుడు కూడా వారి శ్రీమతి గారు అప్పుడు 5 రూపాయల కూపన్లే ఉండే, 5 రూపాయలు ఇచ్చి జ్యోతిని మనకు హారతితో ఆహ్వానించి వారి ఆశీస్సులు పొందాను. వారి ఆశీస్సులతోనే మన అన్నగారు కూడా ఇన్నేళ్ళు రాజకీయంలో అన్ని గెలుపులు సాధిస్తూ, ఒకటి రెండు పరాజయాలు లెక్క కాదు, కానీ ఇన్నేళ్ళు రాజకీయంలో ఇంత ఉండడం అనేది అది దేవుని అదృష్టమే కావాలి. ఎవరైనా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటారు, కానీ అన్న మాత్రం దాదాపుగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 4 దశాబ్దాలుగా ఉన్నారు. ఇప్పటికీ ప్రజల అభిమానం అన్న మీద బాగా ఉంది. సో వారు ఈ కార్యక్రమానికై వారు సహృదయతతోని, భక్తి విశ్వాసాలతోని ఈ సమర్పణ చేసుకోవడం అనేది హిందూ సమాజాన్ని అందరికీ కూడా ఒక శుభ సందేశం అని నేను భావిస్తున్నాను. దేవాలయాల ఆస్తుల పరిరక్షణ, దేవాలయాల పునరుద్ధరణ, సమాజంలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించే విధంగా ధార్మిక కార్యక్రమాలు చేపట్టడం, సమాజంలో భక్తి విశ్వాసాలు పెంపొందించే విధంగా దేవాలయాల నిర్మాణం, ముఖ్యంగా హిందూ సమాజానికి ఆరాధ్య దైవంగా భావించేటటువంటి శ్రీరామచంద్రమూర్తి జన్మస్థలిగా భావించేటటువంటి ఒక అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఏదైతుందో వీళ్ళందరం కూడా భాగస్వాములు కావాలనేటువంటి ఒక తపన మనం కలిగి ఉండటం సహజం.
మరి ఇటువంటి పవిత్ర కార్యక్రమంలో భాగస్వామయ్యేటువంటి అవకాశం నాకు లభించటం నేను అంతు బాధ్యతగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొని నావంతు భాగస్వామిగా మరి నిర్మాణంలో భాగస్వామి కావాలనేటువంటి ఒక భావనతోని ఈ చిన్న సహాయం ఏదైతుందో నిర్మాణానికి ఉపయోగపడే విధంగా అందింపచేయాలని పని పెద్దలు ఇక్కడి విశ్వ హిందూ పరిషత్ నిర్వాహకులైనటువంటి డాక్టర్ రాజిరెడ్డి గారి చేతుల మీదుగా అయోధ్య రామయ్యకి సీతామాయికి.